టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మాధ్యులు, ఐటీ శాఖ మాధ్యులు, మన డైనమిక్ లీడర్ కేటీ రామారావు గారికి, మన విద్యాశాఖ మాధ్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, మన స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారికి, అన్న మహేందర్ రెడ్డి అన్నకు, అనితా రెడ్డి గారికి, వాణిదేవి గారికి, స్థానిక మున్సిపల్ చైర్మన్ నరేందర్ గారికి, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి, మహేందర్కి, రేఖక్కకు, ప్రతి ఒక్కరికి పేరు పైన నమస్కారం. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ, ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. కళలు సాకారం అవడం అంటే ఏందో ఈరోజు చూస్తున్నాం. ఎప్పటి నుండో ఈ కళ, ఏదైతే ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఎప్పుడుండో అనుకున్నది, ఆశించింది, ఈరోజు సాకారం అవుతుంది. నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు నిజంగా ఎప్పుడు కనీవిని ఎరగని పథకాలు చేపట్టి, ప్రతి పథకం చేపట్టినప్పుడు చాలామంది అపోహలు ఉంటాయి. అపోహలు సృష్టిస్తున్న అపోజిషన్ పార్టీసే కావచ్చు, చాలామంది తెలంగాణ వాసులే కావచ్చు. ఈ ప్రాజెక్ట్ ఇది నిజంగా వీలవుతుందా, ఇంప్లిమెంట్ చేయగలుగుతారా అన్న ఏ ప్రాజెక్ట్నైనా చూద్దా తప్పకుండా టైం బౌండ్గా ఫినిష్ చేసిన ఘనత మన కేసీఆర్ గారికి వస్తుంది. నిజంగా అలాంటి దాంట్లో ఇది ఒకటి. ప్రతి పల్లెకు సాగునీరు, తాగునీరు ఇస్తా అని చెప్పి, పట్టణానికి అందరికీ తాగునీరు ఇస్తా అని చెప్పి ఏ ప్రామిస్ అయితే చేశారో ఆ ప్రామిస్ నెరవేరి, లాస్ట్ టైం ఎలక్షన్స్ ముందే డిఫరెంట్గా ఇంటింటికి నీళ్ళు ఇస్తేనే ఓటు అడుగుతా అని చెప్పి అంత కాన్ఫిడెంట్గా చెప్పిన కేసీఆర్ గారికి అందరూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. అదే దిశలో ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ సరౌండింగ్ గ్రామాలు అయితే ఉన్నాయో ఈ కాన్స్టిట్యూన్స్ అన్నిట్లలో అన్నిటికీ నీళ్ళ ప్రాబ్లం అవుతుందని చెప్పి మన మున్సిపల్ శాఖ మంత్రులు కేటీ రామారావు గారు చాలా అగ్రెసివ్గా డైనమిక్గా డెసిషన్ తీసుకొని 1200 కోట్లు కేటాయించి ప్రతి ఇంటికి నీళ్ళు సప్లై చేస్తా అని ఎప్పుడో చెప్పిన వాగ్దానం ఇవాళ నెరవేరుతుంది. అసలు నీళ్లు దొరుకుతాయా దొరికాయి అన్న రోజుల నుండి నిజంగా ఇవాళ ఇంత ఆరోగ్యకరమైన స్వచ్ఛమైన వాటర్ ఇస్తున్నట్టే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు మినరల్ వాటర్ అడగకుండా మిషన్ భగీరథ నీళ్ళే కావాలని అడుగుతారు. అలాంటి రోజు వస్తుంది. అసలు దేశం మొత్తంలో ఎక్కడ చేపట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది, ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం. మనల్ని చూసి మనల్ని కాపీ చేసి కేంద్ర ప్రభుత్వం కదా హర్ఘర్ జిల్లా అని చెప్పి వాళ్ళు కేటాయించిన 10,000 కోట్లు ఎక్కడ, మన ఆ రోజు 40,000 కోట్లు కేటాయించారు, దానికి అడిషనల్గా మళ్ళీ వాళ్ళ 1200 కోట్లు కేటాయించి ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన ఘనత మన టీఆర్ఎస్ ప్రభుత్వం, మన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి దక్కుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన దాని చాలా డీటెయిల్గా దీని ఫేజ్ 1 ఫేజ్ 2 ఉంది. మన కాన్స్టిట్యూన్స్లో ఆల్మోస్ట్ 41 రిజర్వాయర్లతోటి 580 కోట్లు కేటాయించి ఇప్పుడు మనకు ఈ మణికొండలో, నార్సింగ్లో, బండ్లగూడలో, శంషాబాద్ మున్సిపాలిటీకి, తర్వాత 4 కాన్స్టిట్యూన్స్లో మొత్తం ఇన్ని రిజర్వాయర్లు చేపట్టి రాబోయే రోజుల్లో అందరూ కళ సాకారం చేసి ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తారని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మన కాన్స్టిట్యూన్స్ ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచినీటి సమస్య చూస్తున్నాం. మీ అందరూ కూడా తెలిసి ఎంతో ఇబ్బంది పడేవారు. తెలంగాణ రాకముందు బోర్డులు ఉంటే ఎప్పుడైనా పోయేది ఎప్పుడు తెలియదు. కానీ మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మన ముఖ్యమంత్రి గారు ఒకటే, నేను మంచినీళ్ళు తాపిస్తానని చెప్పి వాగ్దానం చేసి ఇలా 7.5 సంవత్సరాల్లో మనం ఎంతో అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నాం. మనమందరం కూడా ముఖ్యమంత్రి గారిని, మన కేటీఆర్ గారిని మనం అందరం కూడా అభినందించే అవసరం మనకున్నది. నిజంగా కూడా మనం చాలా అదృష్టవంతులం. ఈరోజు కూడా ఇక్కడ ఇంచుమించు 1200 కోట్లతో మొత్తం మన కాన్స్టిట్యూన్స్ అన్నీ కూడా ఇలా మన 180 కోట్లతోనే మన కాన్స్టిట్యూన్సీ కూడా రావడం జరిగింది. దాని అభివృద్ధి అంతా కూడా ఏ గల్లీలో ఎక్కడున్నా పైప్ లైన్ అంతా కూడా మనం చేసుకొని మనం ముందుకు పోతున్నాం. ఇంకా ఏదేమున్నా కానీ మనం అందరం కూడా పెద్దలు నిజంగా కూడా మన కాన్స్టిట్యూన్సీ రావడం మనకు గొప్ప అదృష్టం మనకి ఈరోజు. ఇంకా ఏం సమస్య అని మనకు అన్నగారికి అన్నీ తెలుసు, మనకు ఇంతకుముందు చెప్పినాం. కానీ అంచెలంచెలుగా మనం అన్నీ కూడా అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నాం. దానికి తోడు మన ఎంపీ గారు కూడా, మన మంత్రి వాళ్ళు కూడా ఎంతో సహకరిస్తూ ప్రజలకు ఏదైతే కోరుతున్నాం మనం అవన్నీ కూడా చేసే బాధ్యత ఉన్నాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలని, ఆ సమస్యలని కూడా అన్నగారి దృష్టికి తీసుకోబోతూనే ఉన్నాం. మనం ముఖ్యంగా మన కాన్స్టిట్యూన్సీలు అంతా కూడా అన్న మాకు ఎందుకు అన్ని ఇంచుమించు బండ్లగూడ, నార్సింగ్, మణికొండ మంచిగా అభివృద్ధి జరుగుతుందన్న మీకు తెలుసు. శంషాబాద్ ఒకటే వెనుకబడి ఉన్నది, అది 111 జీవో ఉండకంలో చాలా వెనుకబడిపోతున్నాం. దాంట్లో మీరు దృష్టి పెట్టి దాన్ని ఒక్కదాన్ని మనం చేసినప్పుడు మన కాన్స్టిట్యూన్సీ ఎక్కడ కూడా తిరుగులేని కాన్స్టిట్యూన్సీగా మనకు ఉంటుందని కూడా మీ అందరూ కోరుతున్నాం. మీ సహకారంతో ప్రతి పని కూడా మేము ముందుకు పోతున్నాం అనుకోండి. ఇంత మంచి కార్యక్రమంలో మీరు అందరం కూడా పాల్గొన్నందుకు చెప్పగానే మీరందరూ కూడా రావడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈరోజు ముఖ్య మనుషులను పిలవాలని చెప్పి, కరోనా ఉందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇంకా ఏమైనా మనం అందరం కూడా చాలా అభివృద్ధి చేసుకునేది ఉంది తెలంగాణ ప్రభుత్వాన్ని. మనం ఇంకా ఈ 2 నెలల్లో కూడా మనం అందరం కూడా ఎక్కడెక్కడ ఉందో అవన్నీ కూడా
అభివృద్ధి చేసుకొని మేము ముందంజన ఉంటారని చెప్తున్నాం. అనుకుని ఇంత మంచి కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొన్నాం. మాకు కూడా గొప్ప అదృష్టం మీద పెద్దలు అన్నగారు రావడంలో కూడా అందుకోనికి అన్ని తెలుసు. మన కాన్సెన్స్ ఏ కాన్సెన్స్ ఏమి ఇబ్బంది లేదని కూడా అన్ని తెలుస్తుంటాయి. మీకు అన్ని కూడా అభివృద్ధిలో మేము ముందుకు పోతున్నాం. ఇంకా మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన బాటలో మేము నడుస్తూ ఇంకా ముందుకు పోదామని చెప్తున్నాం.